नमस्कार वेन्नेल जल्लू कार्यक्रमानिकी स्वागतम अल्लिबेल्लि कल्ललकी अक्षर रूपान्नि दाल्चि तन कलंलोंचि ओलकिंचालन्न कोंडल्लो कोनल्लो उन्न सोयगाल्नि तन कलंलो सिरागा मार्चि मन मुंदुकि पाट रूपंलो आविष्करिंचालन्न అది ఒక వెన్నెలకంటి కళానికే సాధ్యం. అటువంటి ఎన్నో అద్భుతమైన గీతాలను రచిస్తూ తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రఖ్యాత సినీ గీత రచయిత వెన్నెలకంటి గారు రచించినటువంటి చిత్రాల్లోని గీతాలను మీ ముందు ఆవిష్కరిస్తున్నటువంటి ఈ వెన్నెల జల్లు కార్యక్రమంలో ముందుగా వారికి నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం వెన్నెలకంటి. నమస్కారం వెన్నెలకంటి గారు. ముందుగా చెట్టు కింద ప్లేడర్ చిత్రం వంశీ గారి దర్శకత్వం, అలాగే ఇక ఇళయరాజా గారు. అసలు వంశీ గారు ఇళయరాజా గారు అంటేనే ఆ కాంబినేషన్ ఒక పెద్ద బిగ్ హిట్ అన్నమాట. ఆ చెట్టు కింద ప్లేడర్ చిత్రానికి మీరు పాట రాయడం జరిగింది. చాలా మంచి పాట. అల్లి పిల్లి కలలా రావి, అల్లుకున్న కథలా రావి. ఎంత మంచి పాట, ఎంత మంచి సాహిత్యం. ఇళయరాజా గారికి అద్భుతమైన కంపోజిషన్కి ఎంతకంటే అద్భుతమైన సాహిత్యాన్ని ఇచ్చారు ఈ పాట. అందులో వంశీ గారు దర్శకత్వం అంటేనే ఒక మ్యాజిక్ ఉంటుంది దాంట్లో. సో మీరు ఈ పాట రచిస్తున్నప్పుడు మీకు ఎదురైన సందర్భాలు చెప్తారు. వంశీ గారికి నేను మొట్టమొదటి రాసింది మహర్షి, మహర్షి మాటరాని మౌనం. ఇది తర్వాత ఆయన సినిమాకు పనిచేసిన నేను ఆయనకు చేసిన రెండవ సినిమా ఇది. ఈ సినిమాలో చెట్టు కింద ప్లేడరు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇందులో రెండు పాటలు రాశాను. ఒకటేమో చల్తీ కా నాము గాడి చలాకి వన్నలేడి అని, అది ఫక్త్ ఒక ప్యారడీ టైప్ ఆఫ్ సాంగ్. ఒక డబ్బా కార్ పట్టుకుని తిరుగుతుంటాడు ఆ కారు మీద. అది ఒరిజినల్లో విజయకాంత్ గారి సినిమాలో ట్యూను తెలుగులోకి పెట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మార్చారు. ఎందుకంటే ఈ కారు రిపేర్లు ఇవన్నీ ఆ సౌండ్స్ అన్ని వచ్చేట. అది ఒక పాట అయితే, ఒకటి తరహా పాట అయితే. ఇంకొకటి ఫక్త్ వంశీ గారు ఇళయరాజా గారు మార్క్ డ్యూయట్, మంచి మెలడీ. మెలడీకి పెట్టింది పేరు కదా ఇళయరాజా గారు. ఇంత అద్భుతమైన మెలడీ ఇచ్చారు. దానికి వంశీ గారు నాకు ఆల్రెడీ ట్యూన్ అప్ అయిన డైరెక్టర్ కాబట్టి ఆయన నన్ను రాజేశ్వర ప్రసాద్ గారిని పిలిచే ఏకైక వ్యక్తి. అవును, గతంలో కూడా చెప్పడం జరిగింది. ఆయన పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు నాకు. మీ ఇష్టం ఉంటే మీరు ఏది రాసిస్తే అదే ఓకే. అయినా నేను ఆల్టర్నేట్స్ రాశాను, అందులో ఇది బాగా నచ్చింది. ఆయనకి ఒక మంచి డ్యూయట్ అల్లి పిల్లి కలలా రావే అంటే నేను ఎప్పుడూ చెప్తుంటాను, మళ్ళీ మళ్ళీ చెప్తాను. పల్లవి ఎప్పుడు క్యాచ్గా ఉంటే, ఈజీగా పాడుకోగలిగితే, చరణాల్లో ఏమైనా పోయిటరీ రాయొచ్చు, కానీ పల్లవి ఫస్ట్ టూ లైన్స్ క్యాచ్గా అందరూ పాడుకునేట్టుగా ఉండడం అన్నది నేను పెట్టుకున్న నియమం. ఎందుకంటే ఈజీగా వెళుతుంది కాబట్టి. అల్లి పిల్లి కలలా రావే, అల్లుకున్న కథలా రావే, మల్లెపూల చినుకై రావే, పల్లవించు పలుకై రావే, వేచే ఎదలో వెలుగై రావే. రిప్లై కూడా అదే, అల్లి పిల్లి కలలా రానా అని అదే రిప్లై ఇస్తుంది. పర్టికులర్ సన్నివేశం సందర్భం అంటూ లేనప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను, మళ్ళీ ఫోనటిక్ బ్యూటీ ఉంటే ఈజీగా వెళుతుంది. సో అనుప్రాసలు ఎక్కువ అంది విత్ గుడ్ ఎక్స్ప్రెషన్, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్. సొగ కళ్ళ విరిసే సొగసే గోగుపూలు కురిసే. ఆ గోగుపూలు అన్నమాట నాకు చాలా ఇష్టం. అంటే చందమామ రావే పాటలో చిన్నప్పటి నుంచి విన్న ఆ గోగుపూలు అన్నమాట ఎందుకో నాకు బాగా ఇష్టమైన మాట. అందుకని ఇక్కడ అయితే సొగ కళ్ళ విరిసే సొగసే గోగుపూలు కురిసే రాగమైన పిలుపే తెలిపే మూగగుండె వలపే రెప్పచాటు చూపే నేడు రెక్కలొచ్చి ఎగసే. రెప్పచాటు ఉన్న చూపుకు రెక్కలు వచ్చి ఎగిరితే ఎలా ఉంటుందనేది మంచి, దానికి వంశీ గారికి బాగా నచ్చిన ఎక్స్ప్రెషన్. రెప్పచాటు చూపే నేడు రెక్కలొచ్చి ఎగిసే, నిన్న కన్న కలలే నేడు నిన్ను కోరి నిలిచే, ఏల బిగువ ఏలుకొనవా ప్రేమ కథ వినవా అల్లి పిల్లి కలలారా. చరణం వచ్చేసరికి నాకెందుకో చిన్నప్పటి నుంచి జావళి అంటే ఇష్టం. జావళిలో ఉన్న సంప్రదాయంలో ఒక భాగం, అది ఆ మాట కూడా ఇష్టం నాకు. సో ఇష్టమైన మాటలు వేసుకోవాలనే స్వాతంత్రం ఉన్నప్పుడు అవే వేస్తాం. జావళీలు పాడే జాన జాబిలమ్మ తానై గుండె నిండిపోయే చానా అన్నమాట. అందమైన మాట ఆడదని ఉన్న అనేక పర్యాయ పదాల్లో స్త్రీకి అందమైన మాట చానా.
చాలా అంటే చాలా అనే అర్థం అనుకుంటారు అందరూ కాదు అందమైన స్త్రీ పేరు చాలా సో గుండె నిండిపోయే చాలా వెండి పంపు తానై వెండి మబ్బులాగా గుండె నిండిపోయింది దూరం ఇంకా చెరిపే వలపే సంగతేదో తెలిపే వలపే సంగతులు పలికే సంగతులు కూడా సంగీతంలో మంచి మాట మంచి మాట ఉంది మామూలు సంగతి అనేది మామూలు భావం వస్తుంది సో సంగతులే సంగతులు తెలిపే వలపే సంగతులు పలికే దూరం ఇంకా చెరిపే వలపే దూరనవు చిలికే మేని కులుకే తేన చులుక చెనుకై పూల జల్లు కురిసే అంత అందమైన మంచి మాటలు అని ఏ మాత్రం ఒక్కటి కూడా మార్చమనుకుండా అలాగే పెట్టుకున్నారు ఇక్కడ మీకు చెప్పాను ఇంతకు ముందు ఇళయరాజా గారికి రాయడం అంటే పద్యం రాసినంత పర్ఫెక్ట్ గా ఉండాలి ఒక గురువు రఘు ద్విత్వాక్షరం ఆయన ఎక్స్పెక్ట్ చేస్తే ద్విత్వాక్షరమే ఉండాలి దానికి దీర్ఘం కూడా ఒప్పుకోరు ఈ పాటలో ఏమైందంటే ఆయన ఆయన చెక్ చేయాలి వాళ్ళ అసిస్టెంట్ సుందరరాజన్ గారు ఉండేవారు ఆయన స్టేట్ సినిమా కాబట్టి ఆయన చూస్తారు పర్టికులర్ ఆయన దగ్గర చెక్ చేసుకున్నాం లిరిక్ ఓకే అయినా సార్ బాలు గారు పాడుతున్నారు అప్పుడు వచ్చారు ఇళయరాజా గారు అంటూ ఆ పర్లవి చాలా బాగుంది చరణం నేను ఇచ్చిన ట్యూన్ కొంచెం లిబర్టీ తీసుకున్నట్టున్నారు మీరు అని అన్నారు వచ్చేది లోపలికి అంటే ఏంటంటే తన అల్లిపిల్లి కలల రావి అది ఓకే చరణాల్లో వచ్చి సొగ కళ్ళు విరిసే కురిసే సొగసే గోగు పూలు కురిసే ఇక్కడ ఏమన్నారంటే ఆయన ట్యూన్లో అయితే కొంచెం అందమైన మాటలు పడతాయని రాసి అదేంటిది ఇలా ట్యూన్ కొంచెం తాన నాన్న రాశారేంటి అని అన్నారు బాలు గారు పిలిచి ఏంట్రా నీకు వాళ్ళ అన్నాడు లేదు దిత్తాక్షరం పడలేదని ఎందుకు రా దిత్తాక్షరం నేను పాడుతున్నాను కదా కంఫర్టబుల్ లేదా వినడానికి చాలా అందమైన మాటలు నువ్వు ఈ పాటను చెడగొట్టుతున్నావు వెళ్ళిపో నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన వాళ్ళిద్దరికి ఉన్న చనువు ఒరే ఒరే అనుకున్న చనువు ఉంది కాబట్టి నువ్వు ఈ పాటను చెడగొట్టవాక బాగా రాశాడు చాలా అద్భుతంగా వచ్చింది నేను బాగా పాడుతున్నాను కంఫర్టబుల్గా ఉంది నువ్వు వెళ్ళు నువ్వు ఇక్కడ నీకు ఇంకేం పని తెలుగు పాడు పో అని చెప్పాను కన్విన్స్ చేసి పంపించేశాడు లేకపోతే మొత్తం మళ్ళీ తిరగరాయించుంటారు బాలుగారు లేకపోయినట్టయితే మాత్రం మళ్ళీ అదే ద్విత్వాక్షరాలే రాయమని కంపెల్ చేసి ఉండేవాడు అలా ఇది బాగా పిక్చరైజ్ చేస్తారు వంశీ గారు చెప్పేది ఉంది అలాగే వంశీ గారు కూడా సాహిత్యం పట్ల ఆయనకి చాలా మంచి అవగాహన ఆయన కూడా రాస్తారు ఆయన రాస్తారు అయితే పాట రాసేటప్పుడు మీకు సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాకు ఈ తరహా సాహిత్యం ఉండాలి లేదంటే కవితాత్మకంగా ఉండాలి లేదా తేలిక పదాలు ఉండాలి ఇలా ఎప్పుడైనా చెప్పిన సందర్భం చెప్పరు ఆయన అప్పుడు మాట్లాడిన మౌనం మీద మాట్లాడిన పాటలో మాత్రం ముక్తపదగ్రస్తం అడిగారు అసలు ముక్తపదగ్రస్తం అనే ఒక అలంకారం ఉంటుంది అది పాటలో వస్తే బాగుంటుంది అని అడిగే డైరెక్టరు చాలా రేర్గా కదా దొరుకుతారు సో అంత సాహిత్యం మీద పట్టున్న మనిషి కానీ అలా పట్టుంది కదా అని ఇలా రాయాలి అలా రాయాలని రిస్ట్రిక్షన్స్ మాత్రం ఎప్పుడు పెట్టలేదు ఎప్పుడు ఇది ఒక ఆణిముత్యం అయితే ఇంకొక ఆణిముత్యం స్వాతి కిరణం అవును కేవి మహాదేవన్ గారు అలాగే పుహ్లేంది గారి పాత్ర ఎక్కువగా ఉందంటారు ఆ సమయంలో కేవి మహాదేవన్ గారి కంపోజిషన్లో మీరు రాసినట్టు విశ్వనాథ్ గారు కళాతపస్వి ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి పాట చాలా మంచి పాట దాన్ని మీరు రాయడం జరిగింది అదృష్టం మీకు దక్కింది వినే అదృష్టం మాకు దక్కింది కొండా కోనల్లోయల్లో గోదారి గంగమ్మ సాయల్లో కొండ కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మ సాయల్లో కోరి కోరి కోసింది కోయిలమ్మ కోరి కోరి కోసింది కోయిలమ్మ ఈ కోయిలమ్మ కొండ కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మ సాయల్లో గోదారి గంగమ్మ సాయల్లో
మంచి పాట సార్ ఎంత అద్భుతమైన సాహిత్యం అందులో పిక్చరైజేషన్ కూడా విశ్వనాథ్ గారు ఎంత బాగా చేశారు అసలు ఈ ఈ చిత్రంలో పాటలన్నీ సంగీతయుక్తంగా ఉంటాయి కదా అసలు సినిమా అయినే కథాపరంగా సంగీతపరమైన కథ అయితే ఈ పాట మాత్రం ఆ పిల్లవాడు చక్కగా చిలిపిగా పాడుకునేటువంటి పాట అయితే ఈ పాట మీరు రాసేటప్పుడు మీకు ఎదురైన సందర్భాలు చెప్తారా నేను ఎవరైనా సినిమా కవిత్వం రాసే వాళ్ళు ఎవరైనా సరే ఒక్క పాటైనా కళాతపస్సు విశ్వనాథ్ గారి సినిమాలో రాయాలని కోరుకోవడం చాలా సహజమైన కోరిక అది నాకు అన్నేళ్ళకి తీరింది విశ్వనాథ్ గారి నుంచి కబురు వచ్చింది రేపు కంపోజింగ్ రావాలి మీరు పాట రాయాలంటే మాదానందపుడు ఆ రోజు రాత్రి నిద్రలేదు అంత ఆనందం ఎక్కువై నిద్రపట్ల ఏం రాయాల్సి వస్తుంది ఏం రాయాలని నేను బాగా కత్తికి కలానికి పదును పెట్టుకుని మరీ వెళ్ళా మీరు మీకు ముందే ఫలానా సిచ్యువేషన్ అని చెప్పడం జరిగింది లేదు లేదు ఊహిస్తున్నారు ఏమిస్తారు ఏమిస్తారో అద్భుతం రాయాలేమో అదే ఏ శంకరాభరణం లాంటి పాటలు సాగర సింగం లాంటి పాటలు ఏదో అద్భుతాలు రాయాల్సి వస్తుంది అని వెళితే అంటే గతంలో మీరు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు కూడా మంచి డ్యూయట్ అని ఊహించుకుని వెళితే ఒక విరహగీతం వచ్చింది ఇప్పుడు ఈయన అక్కడికి వెళ్ళాక నా ఉత్సాహం మొత్తం నీరు కారిపోయింది ఏంటంటే ఇందులో సంగీత ప్రధానమైన పాటలన్నీ అయిపోయినాయండి ఒక పాట ఉంది అది చెలుపుగా తోటలమ్మటే తొట్లమ్మటే పిల్లలతో తిరుగుతూ ఆ కుర్రాడు పాడుకునే పాట అన్నారు ఇదేంటి నేను ఏదో అద్భుతాలు రాయాలి సాహిత్యం అంతా మదించేది రాద్దామని పోతే ఈ మాట అన్నారేంటి అనుకుని సరే ఏదో ఒకటి ఆయన చిత్రంలో ఒక పాట రాసే అదృష్టమే దక్కడమే గొప్ప విషయం అని చెప్పి సరే దీనికి పర్టికులర్ సిచ్యువేషన్ ఏం లేదు వాళ్ళు సరదాగా ఫ్రెండ్స్తో తిరుగుతూ పాడే పాట అని అన్నారు అంటే దాన్ని మామూలుగా నా పద్ధతిలో ఆయన మాదేవన్ గారు కానీ పోలేంద్ర గారు కానీ వాళ్ళ జీవితకాలంలో ఎప్పుడు ట్యూన్ ఇవ్వరు ట్యూన్ ఇచ్చే సమస్య లేదు వాళ్ళకి తెలుగు రాదు ఆయన మలయాళి ఇద్దరు కానీ వాళ్ళు తమిళ్లో రాసుకునైనా వాళ్ళు ట్యూన్ చేస్తారు తప్ప వాళ్ళకి తెలుగు రాదని వాళ్ళు మలయాళీస్ అని ఎవరన్నా వాళ్ళ పాటలు విన్నవాళ్ళు అనుకుంటారా అంత అందమైన తెలుగు ట్యూన్స్ ఇస్తారు సో ట్యూన్ ఎవరు కాబట్టి నేనే డిఫరెంట్ తాళాల్లో రాసుకుని తీసుకెళ్ళి ఇచ్చాను అందులో ఈ కొండా కోనల్లో లోయల్లో అనే కోరి కోరి కూసింది కోయిలమ్మ అన్న పల్లవి నేను యాక్చువల్గా ఈ పాట నేను ప్రైవేట్ లలిత గీతాలు నేను రాసుకునేటప్పుడు మా ఫ్రెండు అతను ఆబాల్య మిత్రుడు ఉన్నాడు స్టేట్ బ్యాంక్లో ఇప్పుడు కూడా స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాడు శేషగిరీశం అతని పేరు అతను నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ని వాడు ట్యూన్ అలా చెప్తూ ఉంటే నేను ఇలా పాట చెప్పాడు వాడు నేను ఇలా పాట చెప్తుంటే వాడు ట్యూన్ కట్టాడు దానివల్ల నేను ఇండస్ట్రీలో ట్యూన్కి రాయడానికి ఎప్పుడూ ఇబ్బంది పడలా ఆ ప్రాక్టీస్ ఆల్రెడీ మాకు ఉంది సో వాడు చేసిన ట్యూన్కి నేను రాసిన ఒక పల్లవిలో సెకండ్ లైన్ మాత్రం మార్చాను కొండా కోనల్లో లోయల్లో గోదావరి గంగమ్మ సాయల్లో తొలిపొద్దు మలిపొద్దు తోడురాయే పిల్ల అని ఒక ఫోక్ టైప్ సాంగ్ అది సో ఇక్కడ సిచ్యువేషన్ అది కాబట్టి కాదు కాబట్టి తొలిపొద్దు మలిపొద్దు తోడురాయే పిల్ల తీసేసి కొండా కోనల్లో లోయల్లో గోదావరి గంగమ్మ సాయల్లో కోరి కోరి కోసింది కోయిలమ్మ ఈ కోయిలమ్మ అని సింపుల్ పల్లవి అని ట్యూన్ చరణాలు రాయాలి చరణాలు ఏం రాయాలి సిచ్యువేషన్ ఏం లేదు ఏదో సంథింగ్ స్పెషల్ ఉండాలి కదా విశ్వనాథ్ గారికి రాస్తున్నప్పుడు ఏదో ఒక చిన్న వైవిధ్యం ఉండాలి అందుకని మొత్తం చరణాలు అంతా రెండు చరణాలు సున్నా గా ప్రాస అది పాటించాను అది నాకు చాలా నచ్చింది నేను రాసిన రెండు చరణాలు ఇస్తే రెండు చరణాలు ఇంకేం ఆలోచించకుండా యాజ్ ఇట్ ఈస్ ఇచ్చేసాను ఆయన పోలేంద్ గారికి ఆయనకు చాలా ఇష్టమైన పాట పైగా నేల పల్లవి పాడంగా నీలిమబ్బు ఆడంగా రిబ్బున గువ్వే సాగంగా నవ్వే మువ్వై మోగంగా ఉంగా ఉంగా రాగంగా ఉల్లాసాలే ఊరంగా తెలుగుదనం నోరూరంగా తేటగీతి వయ్యారంగా తేటగీతి గారాభంగా తెమ్మెరపై ఊరేగంగా వయ్యారంగా అంటే అంతా అలా ప్రాసలో రాస్తే ఆయన చాలా ముచ్చటపడ్డాను నాకు ఇప్పుడు నందేవాడ వచ్చి ఒక చిన్న అభినందన సభ పెడితే దాంట్లో కూడా ఈ పాట గురించి మాట్లాడారు ఆయన వచ్చి నన్ను ఆశీర్వదించాలని వచ్చి అలాగే రెండో చరణం కూడా అదే ప్రాసలో రాయాలని జుమ్మని తుమ్మెద తీయంగా కమ్మని రాగం తీయంగా రెండు అర్థాలు మళ్ళీ జుమ్మని తుమ్మెద తీయంగా కమ్మని రాగం తీయంగా జాజీ మల్లె సంపంగా జానపదాలే నింపంగా మళ్ళీ నింపంగా జాజీ మల్లె సంపంగా జానపదాలే నింపంగా
చెట్టు పుట్ట నయ్యంగా చట్టాపట్టాలయ్యంగా నయ్యంగా చట్టాపట్టాలయ్యంగా ఏటి పాటలు ఆలించంగా తోటల తల్లి లాలించంగా ఇక్కడ పాడేటప్పుడు ఏటి పాటలు ఆలించంగా తోట తల్లి లాలించంగా రెండు లాలించంగా వినబడుతుంది కానీ ఏటి పాటలు ఆలించంగా సంధి వచ్చినప్పుడు ఏటి పాటలు ఆలించంగా తోట తల్లి లాలించంగా స్వరాలతో దీవించంగా గారాపంగన నోరు రంగన ఉంది అది మంచి పాపులర్ సాంగ్ అది అది కూడా అదేం పెద్ద సంగీత ప్రధానమైన పాట కాదు ఏమవుతుందో అనుకున్నాను ఇది హిట్ అయింది ఇది కూడా హిట్ ఇది మంచి హిట్ చాలా మంచి పేరు తెచ్చింది నాకు చాలా మంది చాలా సార్లు చాలా సందర్భాల్లో ఈ పాట గుర్తు చేసి మరి నన్ను ప్రశంసించే వాళ్ళు నిజంగా విశ్వనాథ్ గారు దాంట్లో ఏ పాట రాసినా హిట్ అవుతుందేమో మరి ఆయన ఆయన చేతిలో ఉన్న మహత్యం అది చాలా అద్భుతంగా తీశారు పోలేంద్ గారు దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ అంటే వాడుకు కేవలం శాస్త్రీయ సంగీతమే కాదు వాడికి అన్నీ వచ్చు అన్న అది తెలపడం కోసం మధ్య మధ్యలో వెస్టర్న్ స్టైల్ కూడా పెట్టారు పాటలో వాణిజ్యరామ్ గారు ఈ చిత్రంలో అబ్బాయికి అన్ని పాటలు కూడా వాణిజ్యరామ్ గారే మీరు అన్నట్టు ఈ చరణంలో ఉంగ ఉంగ రాగంగ ఉల్లాసాలే ఊరంగ మళ్ళా తర్వాత దెంబెలుగుదనం నూరంగ తేటగీతిగారా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సంగీతయుక్తంగా మారింది అంత వేరియేషన్స్ పూలేంద్ గారు చాలా అద్భుతంగా ఇచ్చారు వాణిజ్యరామ్ గారు అద్భుతంగా పాడారు మనకున్న గొప్ప గాయని మండలిలో ఆవిడ ఒకరు ఆవిడ జనరీ సింగర్ అసలు చాలా గొప్ప సింగర్ ఆవిడ కూడా నా పాట పాడున్న అదృష్టం ఇంత మంచి పాట అంటే స్వాతి కిరణ్లో ఇందాక అన్నట్టుగా అన్ని సంగీతయుక్తమైన పాటలైనా వాటి అన్నిటితో సమానంగా ఈ పాట హిట్ అయింది అది చాలా గొప్ప విషయం చాల మంచి విషయాలు చెప్పారు వెన్నెలగంటి గారు ఈనాటి మన కార్యక్రమంలో కూడా మహాన్ భావుడు కేవీ మహాదేవన్ గారు కంపోజ్ చేసినటువంటి స్వాతి కిరణం చిత్రం మెలడీ బ్రహ్మ మాస్టర్ ఇళయరాజా గారు చేసినటువంటి చెట్టుకింద ప్లేడరు అలాగే విశ్వనాథ్ గారు వంశీ గారు వాళ్ళతో మీకున్న అనుబంధం అన్ని విషయాలు చాలా చక్కగా తెలియజేశారండి మరి మన ప్రేక్షకులందరి తరఫున కూడా మీకు ప్రత్యేకం ధన్యవాదాలు తెలియజేస్తాను చూసారు కదండి ఈనాటి కార్యక్రమంలో కూడా ప్రఖ్యాత సినీ గీత రచయిత వెన్నెలగంటి గారు రచించినటువంటి చక్కటి గీతాలని తెలియజేశారు కదా నమస్కారం. Oh, oh, oh.